జీవీఎల్ నరసింహారావు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు ఎవరూ చేయనంత సాయం కేంద్ర ప్రభుత్వం చేసింది. కావాలని తెలుగుదేశం అక్రమాలు చేస్తోంది, అవినీతికి పాల్పడుతోంది, మాయమాటలు చెప్తోంది. ఈ వ్యూహం తెలంగాణలో కూడా అమలు చేసి ఫెయిల్ అయ్యారు. తెలంగాణలో ఘోర పరాభవం తెలుగుదేశానికి, అదే ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతోంది. భారతీయ జనతా పార్టీ ఎలాంటి కింగ్ మేకర్ రోల్ పోషిస్తుందో చూడండి అనేది వాళ్ళ వాదన. ఎవడబ్బ సొమ్మని ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చామని చెప్పడానికి జీవీఎల్ నరసింహారావు గారి తాత గాని వాళ్ళ తండ్రి గాని మోడీ తాత గాని తండ్రి గాని సంపాదించిన డబ్బు ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రానికి వాళ్ళు ఎవరు, వాళ్ళ సొంత డబ్బులు. ఇంకేమని ఉంటే ఇక్కడ నుండి పట్టుకుపోతారు. ఒక విషయం ఏంటంటే మనది ఒక రాజ్యాంగం ఉంది, భారతదేశం టోటల్ ఇన్కమ్ ఉంటుంది, ఆ ఇన్కమ్ నేమో డివైడెడ్ బై స్టేట్స్, డివైడెడ్ బై పాపులేషను, విస్తీర్ణాన్ని బట్టి ఆ విధంగా ఆ నిధులు ఇవ్వాల్సిందే. ఎవరైనా ఎప్పుడైనా నేనిచ్చాను ఈ రాష్ట్రానికనంటే అతను ఆ మాట మాట్లాడుకుంటా ఉండడానికి సరైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనకి అప్పట్లో పంచవర్ష ప్రణాళిక అనేవ్వండి, లేదా ప్లానింగ్ కమిషన్ అనేవ్వండి, ఇప్పుడున్నటువంటి నీతి ఆయోగ్ గారు చేసే పనులేటి, భారతదేశం తాలూకు ఇన్కమ్ ఎంత, దాన్ని ఏ రాష్ట్రాలకి విస్తీర్ణం ప్రకారం జనాభా ప్రాతిపదిగా ఆ రాష్ట్రానికి ఆ నిధులు ఇవ్వాల్సిందే. మన దురదృష్టం ఏంటంటే పూర్తిగా అభివృద్ధి చెందిన భాగం అంతా తెలంగాణలో ఉండిపోయిన తర్వాత మనం కష్టాలతో వడ్డించిన విస్తరి అక్కడుంటే ఇస్తిరి పట్టుకుని ఇక్కడ కూర్చొని భోజనానికి ఏమేస్తారని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సహాయం చేసి దీన్ని మరలా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది ముఖ్యంగా బీజేపీకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే అప్పటి ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీజేపీ, అప్పటికే వాళ్ళు 170 మందో 130 మందో ఉంటే బల్లలు కొట్టి మా చిన్నమ్మను కూడా గుర్తుంచుకుంటే తెలంగాణ ఇచ్చినటువంటి బీజేపీ, అయ్యో మన చర్యల వలన ఈ రాష్ట్రానికి ఇంత నష్టం జరిగింది, ఈ రాష్ట్రాన్ని మనం ఆదుకోవాలనే ఆలోచన లేకుండా దుర్మార్గంగా. మీరు ఒక్క విషయం జీవీఎల్ గారిని, అంటే నేను మొన్న కూడా ఎక్కడో చెప్పాను మూర్తి గారు, ఆయన చర్చిలోకి వస్తే నేను కూర్చొని ఆయనతో మాట్లాడాలని కూడా ఒక లైవ్ డిబేట్ లో చెప్పాను. ఒకవేళ సాక్షిలో కూర్చొని మాట్లాడమన్నా నేను వస్తానని చెప్పాను ఆయనతో. అంటే మిగతా ఛానల్ మీద ఏమైనా ఆయన బురజల్లే మనస్తత్వం అయింది. ఆయన నేను అడిగేది ఏంటంటే ఎందుకు మీరు స్పెసిఫిక్ గా పోలవరంలో ఏదైనా అవినీతి జరిగిందనుకోండి, పోలవరం ఆడిట్ ఎవరు చేస్తున్నారండి, పోలవరంకి నిధులు ఎవరిస్తున్నారండి, అది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి పోలవరం ఏ మేరకు జరిగింది, ఎంత ఖర్చు పెట్టారు అని బిల్లు పెట్టేటప్పుడు డిసైడ్ చేస్తుంది ఎవరండి, వాళ్ళు. వాళ్ళు డిసైడ్ చేస్తుంటూ అందులో అవినీతి జరిగిందంటే అసలు జీవీఎల్ గారికి ఏదైనా కొంచెమైనా అవగాహన అంటే మిగతా వాళ్ళ మీద ఒంటి కాళ్ళ మీద లభిస్తున్నాడు నేను. అందుకే ఆయనతో నేరుగా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి, ఎందుకంటే చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో అతని మీద ఉన్నట్టు అంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదండి, బీజేపీ వాళ్ళు కూడా, జనసేన వాళ్ళు కూడా, ఇంకా జగన్ పార్టీ వాళ్ళు కూడా అసలు ఈ రాష్ట్రం గురించి ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు పిచ్చెక్కినట్టు అనేది చాలా మంది ఇంటలెక్చువల్స్ కూడా అభిప్రాయం ఇది. ఆయన తెలుసుకోలేకపోతే ఇతని మాటల వలన అసలు ఇప్పటికే బీజేపీ ఏ పరిస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవలసి ఆంధ్రప్రదేశ్లో, దేశంలో వేరేగా ఉండొచ్చు. వాళ్ళు అనుకున్నట్టుగా దేశంలో మరలా మేము రావడానికి అవకాశం ఉంది, మేము తక్కువ మెజార్టీతో అయినా వస్తాం లేకపోతే ఇంకో 10 సీట్లు ఎక్కువ మెజార్టీతో వస్తాం అని చెప్పడానికి వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీకి అకౌంట్ కూడా ఓపెన్ అవ్వదని నేను చెప్పగలను మూర్తి గారు.